ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుడును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. లేవియా కాండము 26:4. I will send you rain in its season, and the ground will yield its crops, and the trees their fruit. Leviticus 26:4. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యమును మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు ఒక సందేహం రావచ్చు. ఇదేంటండి, దేవుడు వర్షాకాలంలో వర్షం ఇస్తానంటున్నాడు, మరి సాధారణంగా వర్షాకాలంలో వర్షమే కదా వచ్చేది, ప్రత్యేకంగా అందులో ఆశీర్వాదం ఏముంది? ఏదో వర్షం పడని సమయంలో వర్షం కోసం, నీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు వర్షం ఇస్తే అది ఆశీర్వాదం కదా అని. అయితే మన యొక్క సొంత జ్ఞానముతో వాక్యం చదివితే ఈ విధమైన ఆలోచనలే వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దేవుని వాక్యమును ధ్యానిస్తే ఆయన చెప్పిన ఆ మాటకు మనకు సరైన అర్థము మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న అసమానుకూలత పరిస్థితుల్లో ఎండాకాలమేదో వర్షాకాలమేదో చలికాలమేదో అర్థం కాకుండా ఉంది. ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో తగిన వర్షం పడక ఎండలు కాస్తున్నాయి. ఇలా ఉంటే భూమిపై పంటలపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. వర్షము రావాల్సిన సమయంలో రాకపోయినా, వద్దనుకున్న సమయంలో వచ్చినా, ఎలా జరిగినా నష్టమే చవిచూడాల్సి వస్తుంది. దీనినే మనము అనావృష్టి మరియు అతివృష్టి అంటాం. అయితే దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు ఏమని సెలవిస్తున్నాడంటే, మీకు రావలసిన దీవెనలు, మీరు పొందుకోవలసిన ఫలాలు మీరు పొందుకునే విధంగా మీకు సరి అయిన సమయంలో వాటిని మీపై వర్షములా కుమ్మరిస్తాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రైతుకు పొలము దున్ని వాటిలో విత్తనాలు చల్లినప్పుడు ఆనందం కలగదు. అవి మొక్కలై ఫలించి తగిన ప్రతిఫలము అతను పొందుకున్నప్పుడే ఆనందం. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థించగానే మనకు ఆనందం కలగదు. ఆ ప్రార్థనకి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు మనం సంతోషిస్తాము. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను కీడును కలగజేయువాడను నేనే, యెహోవా అను నేనే వీటన్నిటిని కలగజేయువాడను అని. అవును, సమస్త సృష్టికర్త అయిన దేవుని చేతిలోనే సమస్తమున్నది. ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా జరుగుతాయి. ఆకాశమైనా, నీరైనా, అగ్ని అయినా, తుఫానైనా, ఏదైనా దేవుని యొక్క మాటకు లోబడాల్సిందే. అటువంటి దేవునికి మనము విధేయించి ఆయన కట్టడలను ఆచరించిన వారముగా ఉన్నట్లయితే మన జీవితంలో ఏది ఏ సమయానికి జరగాలో అది ఆ సమయానికి జరుగుతుంది, లేదంటే జీవితమే అస్తవ్యస్తమైపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మనిషి జీవితంలో ఏదైనా సమయానికి జరుగుతూ వెళ్తున్నప్పుడు అతనికి ఏమీ వెలితి కనపడదు, లోటు అనిపించదు. ఉదాహరణకి చదువు కంప్లీట్ అవ్వాల్సిన సమయంలో కంప్లీట్ అయినప్పుడు, జాబ్ రావాల్సిన టయానికి జాబ్ వచ్చినప్పుడు, వివాహం కావాల్సిన టయానికి వివాహం జరిగినప్పుడు, పిల్లలు కలగాల్సిన సమయానికి పిల్లలు కలిగినప్పుడు, ఇలా ఏది ఆయా సమయానుకూలంగా జరుగుతూ వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని వలన ఆశీర్వదింపబడినవాడు అని గ్రహించాలి. ఆయన కృప ఆ వ్యక్తిపై ఉన్నది అని ఆలోచన చేయాలి. అలా కాకుండా పై వాటిలో ఏ ఒక్కటైనా సరైన సమయానికి మనకు జరగకుండా కొంచెం ఆలస్యమైనా అప్పుడు మనం పడే బాధ అంతా ఇంత కాదు. ఒక బిడ్డకు వివాహం జరగకుండా ఆలస్యమై ఏజ్ దాటిపోతుంటే నలుగురు వేసే ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఆ బిడ్డ తల్లిదండ్రులు పడే వేదన వారికే తెలుస్తుంది. పెళ్ళయి 3-4 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోతే వారు వీరు అనే మాటలు పడలేక, అవమానాలు దిగమింగుకోలేక వారు చెందుతున్న వేదన బాధలు ఆ దంపతులకే తెలుస్తాయి. అన్నీ చక్కగా కాలానుగుణంగా జరుగుతున్న వారనుకుంటారు, అన్నీ అలా వెళ్ళిపోతున్నాయి, ఇక దేవుడు చేసే కార్యం ఏముంది నా జీవితంలో, దేవుడు ఏ కార్యం చేయడం లేదు అని అపోహపడుతుంటారు. భక్తుడు అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేతువు అనగా,
మనము రోజూ పడుకొని సజీవంగా నిద్రలేచి మరలా ఈ లోకాన్ని చూస్తున్నాము అంటే ఆయన కృప వలనే అది సాధ్యం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున నీ జీవితంలో సరైన సమయానికి నీవు ఫలాలు చూడలేకపోతున్నట్లయితే, నీ జీవితం అస్తవ్యస్తంగా తయారైపోయే ఏది కూడా నీకు అనుకూలంగా ఫలభరితంగా లేకుండా ఉన్నట్లయితే, చిన్న వయసులోనే రాకూడని వ్యాధితో నువ్వు బాధపడుతున్నట్లయితే, సంవత్సరాలు గడుస్తున్నా వివాహం జరగడం లేదంటే, పెళ్ళయి చాలా రోజులైనా పిల్లలు కలగడం లేదు అని ఈ రోజున నీవు దిగులు చెందుతున్నట్లయితే, ఈరోజు ఈ లేఖనముల ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, నీవు నేను చెప్పిన విధంగా నా ఆజ్ఞానుసారంగా నాకు విధేయించి జీవించిన వారుగా ఉంటే మీ జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యము సరైన సమయంలో జరిగి మంచి ఫలాలు అనుభవిస్తారు అని. కాబట్టి ఈరోజు నుండి అస్తవ్యస్తంగా ఉన్న మీ జీవితం మారిపోతుంది అని నమ్మండి. ఏదైతే మీకు లోటుగా ఉన్నదో, ఏది లేకపోవడం వలన మిమ్మల్ని అందరూ నిందిస్తున్నారో, దేవుడు వాటన్నిటిని మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇక నుండి మీరు ఫలించి మీ ఫలములను బట్టి ఆనందించబోతున్నారు. ఈ వాక్య భాగం దేవుడు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు రానయ్యున్న దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకే వేలాది వందనాలు తండ్రి. అయా వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు రావలసిన దీవెనలు పొందుకోవలసిన ఫలాలు మీరు సరైన సమయానికి మాపై వర్షంలా కురిపిస్తారని, ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి ఆదరించి ప్రోత్సహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని అయా మీ యొక్క నామములో ప్రార్థిస్తుండగా తండ్రి, ఆ బిడ్డలకు తండ్రి అయా ఆశీర్వాదాలను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి కార్యాలను జరిగించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. బలహీనులను మీరు బలపరచండి తండ్రి. సొమ్మసిల్లిన వారికి బలమును మీరు దయచేయండి అయ్యా. అయా విశ్వాసములో దిగజారిపోయి ప్రభువా కలవరంతో నిండిపోయిన బిడ్డల పట్ల కార్యాన్ని జరిగించండి అయ్యా. వారిని విశ్వాసములో తండ్రి ఎదుగుటకు సహాయము దయచేయమని అయా వారిని మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువా. వ్యాపార విషయంలో స్టడీస్ విషయంలో తండ్రి ఎందరైతే మీకు ప్రార్థిస్తున్నారో ప్రభువా వారికి మీరు తోడుగా ఉండి వారికి జ్ఞానమును దయచేసి వ్యాపార విషయంలో తండ్రి వారు ముందుకు వెళ్ళుటకు సహాయము దయచేయండి. స్టడీ పరంగా బిడ్డలు ప్రార్థిస్తుండగా తగినటువంటి జ్ఞానమును వారికి దయచేయండి ప్రభువా. అయా రోగులను మీరు స్వస్థపరచండి తండ్రి. ఏ ఏ బాధలలో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా వారిని మీరే స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా. కోర్టు సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ప్రభువా అయా కోర్టు కేసు నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. జాబ్ లేని బిడ్డలకు జాబును అనుగ్రహించండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానాలు లేని వారికి సమాధానమును దయచేయండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి. అయా కోవిడ్తో బాధపడుతున్న బిడ్డలకు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రభా స్వస్థతను విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత తండ్రి స్వస్థత కలుగుతుందని తండ్రి వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభా మీ యొక్క రక్తాన్ని ఆ బిడ్డలపై ప్రోక్షించండి తండ్రి. అయా ఎంతోమంది మీరు మీరు సాక్షులుగా నిలవబెడుతున్నారు ప్రభా. అట్టి ధైర్యమును ప్రతి ఒక్కరిలో తండ్రి అయా లేవనెత్తమని ప్రభా. ఎవరు కృంగిపోకుండా ప్రభా వారికి మీరే తండ్రి తోడుగా ఉండి వారిని నడిపించమని లేవనెత్తమని మీ సాక్షులుగా వారిని జీవింపజేయమని సజీవులుగా వారిని తండ్రి నిలవబెట్టమని వేడుకుంటున్నాం. అయా భారతదేశాన్ని భారతదేశ ప్రజలను తండ్రి అయా ఈ యొక్క మహమ్మారి నుండి తండ్రి రక్షించండి కాపాడండి ప్రభా. బలపరచండి కృంగిపోయిన వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ సర్వశక్తిమంతుడైన పరిశుద్ధుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి ప్రత్యేకంగా మా యొక్క ఆదరణ వాక్యము తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. శుభము దీవెన ఆరోగ్యము దేవుని యొక్క రెక్కల చాటున మీకు అనుగ్రహించబడునుగాక. మొదటిసారిగా మా యొక్క ఆదరణ వాక్యమును చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే మీ బంధువులకు మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయగలరని
తద్వారా వచ్చే ఆశీర్వాదములు మీరు మాత్రమే పొందుకోవాలని కోరుకుంటూ దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.